హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్రుడి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. భారతదేశంలో విడుదలయ్యే ప్రతి సినిమాలో ఒక విలన్ ఉంటాడు, అలాగే ఒక హీరో ఉంటాడు, అలాగే ఒక హీరోయిన్ కూడా ఉంటుంది. సినిమా అంతా ఈ సీక్వెన్స్ పైన ఆధారపడి నడుస్తూ ఉంటుంది. చివరికి ఎంతటి బలవంతుడైన విలన్ అయినా సరే సినిమా క్లైమాక్స్లో హీరో చేతిలో చావు దెబ్బలు తినడం, చచ్చిపోవడం జరుగుతుంటుంది. ఇలా ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన 73 ఏళ్ల నుంచి భారతీయ భాషల్లో ఇదే ఫార్ములాతో సినిమాలు తీస్తూనే ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఫార్ములా కానీ మన సినిమా వీక్నెస్ మంద కాబట్టి మన గురించి మనం చెప్పుకోవాలి. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన మన సినీ కళాకారులు భారతీయుల అఖండ ఆదర అభిమానాలు అందుకుంటూ ఘన నీరాజనాలు పొందుతూ అభిమానులతో చప్పట్లు కొట్టించుకుంటూ ఇన్నాళ్ళు సినిమాల్లో విలన్లని మట్టి కరిపిస్తూ వీరోచితంగా పోరాడి ప్రేక్షకులతో సహబాష అనిపించుకుంటూ సినిమా తెరలపై ముందుకెళ్ళిన వీళ్ళంతా ఈ రోజున కరోనా దెబ్బకే తలోదిక్కు అయిపోయారు. బాలీవుడ్ అయితే గజగజమని వణుకుతోంది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు కరోనా విషయంలో బెంబేలు పడకుండా ప్రజలందరినీ కంగారు పడవద్దని చెప్తూ స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అమితాబ్ అలాగే ఒక వీడియో విడుదల చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అది హీరోయిజం కిందే పరిగణించాలి. అలాగే అనుపమ ఖేర్ అయితే తన కుటుంబ సభ్యులతో చక్కగా డ్యాన్స్ వీడియో పెట్టి ఎవరూ భయపడవద్దు, ఇది రొటీన్గా వచ్చేదే, దీనికి మనం అలవాటు పడాలి, దీన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలంటూ చెప్పడం విశేషం. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు అమితాబ్ కుటుంబం, అనుపమ్ ఖేర్ కుటుంబం, నటి రేఖ నివాసంలో ఉన్నవాళ్ళు, హిందీ, బెంగాలీ, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి రచెల్ వైట్, ప్రముఖ బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కిరణ్ కుమార్, ఇలా లిస్టు చెప్పుకుంటే రోజు రోజుకి పెద్దదవుతూనే ఉంది. ఇక బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందంటే మన టాలీవుడ్ అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక సీరియల్ నటికి కరోనా రావడంతో ప్రారంభించిన టీవీ షూటింగ్లన్నీ కూడా మళ్ళీ ఆపేసి మళ్ళీ ప్రారంభించారు. అలాగే ఈ మధ్య ఫేమస్ యాంకర్, చాలా హుషారుగా ఉండే ఒక యువ యాంకర్ కూడా కరోనా వచ్చిందనే ఆరోపణలు అయితే వచ్చాయి. ఇవన్నీ చూసిన తర్వాత మన టాలీవుడ్లో హీరోలకి అమితాబ్ కుటుంబం ఆసుపత్రి పాలు కావడం కొంత ఆందోళన కలిగించే అంశంగానే ఉంది. దీంతో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన దగ్గర కూడా ఇలా షూటింగ్లకు వెళ్ళి ఒకరికి గనక వస్తే ఇంట్లో కుటుంబం అంతా కలిసి పిక్నిక్కి వెళ్ళినట్టు బట్టలన్నీ సర్దుకొని ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భయం హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఎక్కువగా ఉంది, కానీ ఎవరూ బయటపడటం లేదు. అలాగే వీళ్ళు తీసుకునేదంతా కూడా హైజెనిక్ ఫుడ్ కావడం వలన వీళ్ళ బాడీ అంతా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందువల్ల కరోనా కూడా చక్కమని సంకెక్కినట్టు ఎక్కేస్తుందని కొందరు అంటున్నారు. అయినా సరే ఎవరెన్న అంటున్నా ఒకవైపు బాలీవుడ్ కకావికలం అవుతున్నా, మరోవైపు టాలీవుడ్లో మాత్రం హీరోలు కోడి బరిలోకి దిగినట్టు దిగిపోతున్నారు. తమ సినిమా షూటింగ్లు నిర్వహించుకోవడానికి ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. అందుకు కోవిడ్ శానిటైజర్ టీమ్ని ఒకటి పెట్టుకొని ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారని తెలిసింది. అయితే హీరోయిన్లు, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల పర్సనల్ మేకప్ మ్యాన్లు వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళేమీ కాదు, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వస్తుంటారు. అలాగే షూటింగ్ల కోసం భోజనాల దగ్గర నుంచి అన్నీ బయట నుంచి రావాలి. కెమెరామెన్లు, వారి అసిస్టెంట్లు, లైట్ బాయ్లు వాటన్నింటినీ పట్టుకుంటూ ఉంటారు. ఇవి మనకన్నా షూటింగ్లు చేసేవారికి ఎక్కువగా తెలుసు. అయినా సరే మన వాళ్ళు తెగించి షూటింగ్లకు ముందుకు వెళ్తున్నారంటే అది కూడా హీరోయిజం అనే చెప్పాలి. కానీ పెద్ద అన్నయ్య ఇలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీ షోలే సినిమాలో గబ్బర్ సింగ్నే గడగడలాడించిన అమితాబ్, ధూమ్ సినిమా సిరీస్లో బైక్పై అతివేగంగా వెళుతూ విలన్స్ని ఒక ఆట ఆడుకున్న అభిషేక్ బచ్చన్, ఇక విలన్లకే విలన్ బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కిరణ్ కుమార్, ఎంతటి వారినైనా నవ్వించి ఆఖరికి అవకాశం వస్తే కరోనాను కూడా నవ్విస్తూ దాన్ని తరిమికొట్టే అంత శక్తి ఉన్న కమేడియన్ అనుపమ ఖేర్, ఇలా కండలు తిరిగిన కళాకారులందరూ ప్రస్తుతం ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్నారు. అందుకని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినట్టు బతికుంటే బలిసాగు తిని బతకచ్చు, ఎలాగే వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రధానమంత్రి చెప్పినట్టు 15 వరకు ఆగి ఆ వ్యాక్సిన్ ఏదో చేయించుకొని హాయిగా షూటింగ్లు చేసుకుంటూ హీరోయిన్తో డ్యూయట్లు పాడుకుంటూ సినిమా పూర్తి చేసేయచ్చు కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కొంచెం బాధాకరమైన కరోనా వచ్చి తగ్గిన తర్వాత తమతో మాట్లాడాలంటే అందరూ వెనకడుగు వేస్తున్నారని, ఆమడ దూరం పారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోని చూసి హీరోయిన్ పారిపోయినా, లేకపోతే హీరోయిన్ చూసి హీరో పారిపోయే పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన ప్రధాని మోదీ చెప్పినట్టు 15 వరకు ఆగి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత షూటింగ్లకు వెళ్ళడమే తెలివైన హీరో హీరోయిన్ లక్షణం అని, కథలో ఆయువు పట్టులు తెలిసిన డైరెక్టర్లకు రైటర్లకు అంత చెప్పాల్సిన అవసరం లేదనే వ్యాఖ్యానాలు కూడా ఓ వైపు నుంచి వినిపిస్తున్నాయి. చివరిగా చెప్పే మాట ఏంటంటే కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ముంబైలో అమితాబ్ బచ్చన్కు ఉన్న 4 ఇళ్లను పూర్తిగా మూసేశారు, మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. రేపు వాళ్ళు ఆ ఇంటికి వచ్చినా సరే మళ్ళీ అంతా కొత్త ఫర్నిచర్ కొనాలా ఏమిటా అనేది ఒక సమస్య.
ఇంకా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అమితాబ్ బచ్చన్ ఒక వీడియో తీసి ప్రజలకు సందేశం అయితే పంపించారు. కంగారు పడాల్సిన పనేమీ లేదు, ఇక్కడ వైద్యులందరూ ఎంతో చక్కగా సహకరిస్తున్నారు, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూనే అందరికీ గుండె పగిలే ఒక సూచన చేశారు. ఒక నెలన్నర రోజుల ముందు నుంచి తనతో సినిమాలు, యాడ్ ఫిల్మ్స్, ఇంకా వివిధ రకాల షూటింగ్స్ చేసిన టెక్నీషియన్స్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సిబ్బంది, తన ఆఫీస్ స్టాఫ్, ఇతర వ్యాపార వ్యవహారాల నిమిత్తం తనను కలిసిన, తన కుటుంబాన్ని కలిసిన చిన్న పెద్ద అందరూ కూడా, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి దయచేసి కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇదండి సంగతి. థ్యాంక్ యూ.